అందరికీ నమస్కారం అండి. జూన్4న సాధారణ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ జరగబోతుంది. మన తణుకు నియోజకవర్గం అలాగే తణుకు పట్టణ పరిధిలో ఎన్నికలు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరిగాయి. అదేవిధంగా కౌంటింగ్ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎటువంటి గొడవలు లేకుండా జరగడానికి పోలీసు వారు, ముఖ్యంగా గౌరవ రాష్ట్ర డీజీపీ గారు ఆదేశాల ప్రకారం, మన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ మేడం గారు ఉత్తర్వుల ప్రకారం తణుకు నియోజకవర్గ పట్టణ ప్రజలకి కొన్ని సూచనలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మొదటి పాయింటు సెక్షన్ 144 సిఆర్పిసి, అదేవిధంగా సెక్షన్ 30 పోలీస్ యాక్టు రెండు కూడా అమల్లో ఉన్నాయి. పర్మిషన్ లేకుండా ఎటువంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడం కానీ, అదేవిధంగా గుంపులు గుంపులుగా జనాలు గుమ్ముకూడి ఉండడం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చేయకూడదు. ఈ 144 సెక్షన్ని ఈరోజు నుంచి కూడా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కౌంటింగ్ డే అయితే ఆ రోజు పర్టికులర్గా తూచా తప్పకుండా 144 సిఆర్పిసి సెక్షన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దీనికి గాను మేము తణుకు పట్టణంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కోడల్లో, అంటే నరేంద్ర సెంటర్ అని, వెంకటేశ్వర థియేటర్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ సెంటరు, ఎన్టీఆర్ పార్కు, అలాగే వనరాజవరం జంక్షను, అలాగే మన దగ్గర ఉన్నటువంటి నియోజకవర్గ మన ఎమ్మెల్యే క్యాండిడేట్స్ హౌసెస్ దగ్గర పికెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా డ్రోన్ కెమెరాలను టౌన్, మన తణుకు పట్టణం మొత్తానికి సంబంధించి ఒక రెండు డ్రోన్ కెమెరాలతో కూడా ఎక్కడన్నా ఈ 144 సిఆర్పిసి సెక్షన్ ఉల్లంఘన జరుగుతున్నాయా అనేది గమనించడానికి డ్రోన్ కెమెరాలను కూడా ఈ పట్టు మొదటిసారిగా ఉపయోగించడం జరుగుతుంది. స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాం కాబట్టి ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా జనాలు గుంపులు గుంపులుగా రోడ్డు మీదకు రావడం అటువంటివి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దు. రెండో పాయింటు, కౌంటింగ్ డే రోజు ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఎటువంటి విక్టరీ ర్యాలీస్, విజయోత్సవ ర్యాలీలకి కూడా అనుమతి లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు కూడా ఆ రోజు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదు. ఆల్రెడీ పొలిటికల్ పార్టీ లీడర్స్ కానీ అందరికీ కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది ముందుగానే. మళ్ళీ ఇంకోసారి అందరికీ మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఎవరు కూడా ర్యాలీలు నిర్వహించరాదు, ఎవరు కూడా ర్యాలీల్లో పాల్గొనకూడదు. ఒకవేళ అలా పాల్గొన్నట్లయితే ఆ వెహికల్స్ని అన్నింటినీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఇఫ్ సపోజ్ ఆ ర్యాలీస్లో ఏదైనా సౌండ్ సిస్టము, డీజేలు ఉపయోగిస్తే వాటిని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఆ విషయాన్ని ప్రజలందరికీ కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. అలాగే మూడో పాయింటు, ఫైర్ క్రాకర్స్ బాణసంచ కాల్చడానికి అనుమతి లేదు. ఎవరు కూడా ఎక్కడ ర్యాలీలు లేవు, లేదంటే అలాగే ఎక్కడ స్టాటిక్గా కూడా సెంటర్లో కానీ ఎక్కడ బాణసంచ కాల్చకూడదు. అలా ఈ బాణసంచ ఎక్కడా ఉండకుండా ఉండడానికి మేము కార్డినెంట్ స్విచ్ ఆపరేషన్ ద్వారా ఎక్కడన్నా నిల్వలు ఉంటే వాటిలందరి మీద కేసు కట్టడం జరుగుతుంది. ఎవరన్నా బాణసంచ అక్రమంగా ఒక చోట నుంచి ఒక చోటకి తరలించినా, అక్కడ తీసుకువెళ్ళినా వాళ్ళ మీద కూడా వెహికల్ చెకింగ్ చేసి, వెహికల్ చెకింగ్లు దొరికితే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఆల్రెడీ ఈ ఫైర్ క్రాకర్స్ షాపుల వాళ్ళకి వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి ఎటువంటి అమ్మకాలు చేయరాదని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీని మీద కూడా మేము పోలీస్ శాఖ స్ట్రిక్ట్గా వ్యవహరించి ఎటువంటి బాణసంచ ఆ రోజు లేకుండా చేస్తామని చెప్పేసి, ఎవరు కూడా బాణసంచ కలిగి ఉండొద్దు అని చెప్పి ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా నాలుగో పాయింటు, కౌంటింగ్ డే రోజు మనకి భీమవరం ఈ కౌంటింగ్ సెంటర్కి ఓన్లీ ఏజెంట్ల వరకు మాత్రమే అనుమతి ఉంది. కౌంటింగ్ ఏజెంట్ల వరకే వెళ్ళాలి, రిమైనింగ్ ఎవరిని కూడా కౌంటింగ్ సెంటర్ దగ్గరికి అనుమతించరు. అక్కడ కౌంటింగ్ సెంటర్ల వద్ద కూడా 3 లేయర్లు, అంటే 3 అంచెలటువంటి రక్షణ వ్యవస్థ అక్కడ ఉంది. ఆ 3 అంచెలు దాటి ఎవరిని కూడా అలో చేయరు. ఒకవేళ ఎవరన్నా అక్కడికి వెళ్ళి దొరికినట్లయితే వాళ్ళందరినీ కూడా ప్రివెంటివ్ కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మన తణుకు పట్టణానికి సంబంధించినటువంటి ప్రజలు కానీ, నాయకులు కానీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము, ఆ రోజు ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ భీమవరం కౌంటింగ్ సెంటర్ వద్దకి వెళ్ళకూడదు. అదేవిధంగా మన తణుకు పట్టణంలో కూడా ఆ రోజు ఎవరు కూడా గుమ్ముకూడకుండా ఉండడానికి కాను మనం లాడ్జెస్ కానీ, హోటల్స్, టీ సెంటర్స్, ఎవరు ఎక్కడైతే జనం గుమ్మిగూడే ప్రదేశాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఈ షాప్స్, లాడ్జెస్ కానీ, టీ సెంటర్స్ కానీ, హోటల్స్ అన్నీ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా ఇటువంటి ప్లేసుల్లో గుమ్మిగూడి ఉండడానికి లేదు. అదేవిధంగా ఎక్కడ ఫంక్షన్ హాల్స్లో కూడా, ఏ ఫంక్షన్ హాల్లో కూడా
ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు గుమిగూడి ఉండడానికి అనుమతి లేదు. అలా ఉన్నట్లయితే వాళ్ళందరినీ కూడా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరన్నా ఈ రాజకీయ పార్టీలకి ఫంక్షన్ హాల్ని వాటిని ఇచ్చినట్లయితే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తే ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదు. ఈ విషయాన్ని అందరికీ కూడా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మనకి ఇంపార్టెంట్ పాయింట్ 5వ పాయింట్, ఎట్టి పరిస్థితుల్లోనూ మన తణుకు పట్టణంలో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ ఎటువంటి గొడవలు కూడా జరగకూడదు. ఎటువంటి అల్లర్లు కూడా సృష్టించడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకొని చట్ట ప్రకారం వాళ్ళని జైలుకు పంపించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ మేము ఇప్పుడు ఎవరైతే రౌడీ షీటర్స్ ఉన్నారో రౌడీ షీటర్స్ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అవసరం అనుకుంటే ఆ రోజు రౌడీ షీటర్స్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రివెంటివ్ కస్టడీలో కూడా తీసుకుంటూ ఉంటాము. అలాగే రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు కానీ కొంతమంది ట్రబుల్ మాంగర్స్కి ఐడెంటిఫై చేసిన వాళ్ళకి కానీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళను కూడా వాళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి వాళ్ళు ఇచ్చేటువంటి అష్యూరెన్స్ని బట్టి అవసరమైతే ప్రివెంటివ్ కస్టడీలోకి తీసుకుంటాము. అదేవిధంగా కొంత పీస్ కమిటీలు ఏర్పాటు చేసి పీస్ కమిటీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా అవేర్నెస్ క్యాంప్స్ నిర్వహించడం జరిగింది. ప్రజల్లో భద్రత కల్పించడం గురించి ఫ్లాగ్ మార్చ్ కూడా మేము నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ ఎన్ని పాయింట్లు చేస్తున్నాం. అదేవిధంగా కొంత మనకి ఎక్కడైతే ఇది మన ఈ ఫ్లాగ్ మార్చ్ కార్డినల్ సెర్చ్ ఆపరేషన్స్, దీని కార్డినల్ సెర్చ్ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ఎటువంటి గొడవలు అల్లర్లకి ప్రిపరేషన్ అనేది లేకుండా ఉండేది చూడడం, ఎక్కడా కూడా బయట లూజ్ పెట్రోల్ డీజిల్ ఎటువంటి అమ్మకుండా లేకుండా చూడడం, ఎటువంటి బాణసంచ లేకుండా చూడడం, అదేవిధంగా ఈ ర్యాలీల్లో ఉపయోగించేటువంటి రికార్డు లేని వెహికల్స్ వాటిని అన్నింటినీ సీజ్ చేయడం, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళకు ఒక భరోసా కల్పించడం, ఇవన్నీ కూడా పోలీస్ శాఖ నుంచి చేయడం జరుగుతుంది. లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి, సోషల్ మీడియా. అందరూ కూడా ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియా ఫాలో అవుతూ ఉన్నారు. ఈ సోషల్ మీడియాలో రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడం, ఒక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టుకోవడం, విద్వేషకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, ఇవన్నీ కూడా మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటున్నాం. వీటన్నిటికీ కూడా గ్రూప్ అడ్మిన్లు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరన్నా ఈ విధంగా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యల్ని చేయడం కానీ వాటిని ఫార్వర్డ్ చేయడం కానీ లేకపోతే ఆ గ్రూప్లో వాటిని పోస్ట్ చేయడం కానీ చేసినట్లయితే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వారితో పాటు గ్రూప్ అడ్మిన్ల మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ సోషల్ మీడియా ఏదైతే ఉందో అది తొందరగా వ్యాపించి అందరికీ కూడా ఏ చిన్నది విద్వేషపరమైనటువంటి వార్త చెప్పినా ఏది చేసినా ఎక్కువ గొడవ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని అందరూ కూడా కొంచెం గమనించి ఎటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చేయొద్దని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము కోరుతున్నాము. ప్రజలందరూ కూడా ఈ కౌంటింగ్ డే రోజు పోలీసు వారు ఇచ్చే సూచనలను పాటించాలి. ఇక్కడ ఎక్కువగా యువత ఉన్నారు, యువత ఉద్యోగాల కోసం చూస్తూ ఉంటారు. ఈ ఎలక్షన్ గొడవల్లో కానీ అల్లర్లలో కానీ లేకపోతే ఎంసీసీ వైలేషన్లో కానీ కేసుల్లో ఇరుక్కుంటే వాళ్ళ భవిష్యత్తు రేపొద్దున ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కడో గొడవలు జరుగుతున్నాయి కదా అని చెప్పేసి ఎక్కడో గొడవల్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడ గొడవ వచ్చి గొడవలు పెడితే వాళ్ళు కూడా రేపొద్దున ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ ప్రజలందరూ కూడా సంయమనం పాటించి ఈ కౌంటింగ్ డే రోజు ఎటువంటి గొడవలు అల్లర్లు లేకుండా చూసుకుని ఎవరి ఇళ్లలో వాళ్ళే ఈ కౌంటింగ్ని టీవీల్లో మనకి ఈరోజు లైవ్ వచ్చేస్తుంది కాబట్టి చూసుకుని రోడ్డు మీదకి ఎవరు రాకూడదని చెప్పేసి పోలీస్ వారికి సహకరించాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ముఖ్యంగా తణుకు టౌన్ పోలీస్ తరఫున కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. నమస్కారం.